జగన్మోహన్ రెడ్డి కోర్టులో మరొక చెప్పు దెబ్బ కొట్టించుకోవడానికి సిద్ధమైపోయాడు. నిందితులు అని చెప్పి బాధితుల్ని అరెస్టు చేసి వాళ్ళని పోలీసులు సిఐడి వాళ్ళు చిత్రహింసలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఏంటి కథ, ఏంటి కమామిషు అనేది ఈ వీడియోలో వివరంగా వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, కొత్తగా మన పులివెందుల పులకేసి జలగన్న గారు ఏర్పాటు చేసినటువంటి పల్నాడు జిల్లాకు చెందినటువంటి వెంకటేష్, అదేవిధంగా సాంబశివరావు అనేటువంటి వ్యక్తుల్ని ఏపీ సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అని ఇద్దరిని కూడా అరెస్టు చేయడం జరిగింది. అయితే సిఐడి వారు విచారణ సందర్భంగా తన మీద భౌతికంగా దాడి చేశారని, తనను చిత్రహింసలకు గురి చేశారని, కొట్టారని చెప్పి వెంకటేష్ జడ్జి ముందు చెప్పడం జరిగింది. అయితే ఆవిడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే జడ్జి గారికి నేను సవినయంగా ఒక విషయాన్ని విన్నవిస్తున్నా అమ్మ, గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ దేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మీదే ఈ సిఐడి వాళ్ళు దాడి చేస్తే, దాన్ని మీరు జీజీహెచ్కి రిఫర్ చేస్తే, జీజీహెచ్ వైద్యులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రైవేటు వైద్యశాలల్లో వాళ్ళని పరీక్షించాల్సిందిగా, లేదంటే ఆర్మీ వైద్యశాలల్లో వాళ్ళని పరీక్షించాల్సిందిగా నేను విన్నవిస్తూ ఉన్నాను. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటుకి ఒక చట్టం, సామాన్యుడికి ఒక చట్టం ఉండదు కదా. మరి రఘురామకృష్ణరాజు గారిని ఆర్మీ ఆసుపత్రిలో చెక్ చేసినప్పుడు మరి వెంకటేష్ గారిని మాత్రం ఎందుకు ఒట్టి జీజీహెచ్లో చెక్ చేస్తే నిజానిజాలు ఏ విధంగా బయటకు వస్తాయి? నిజానిజాలు బయటకు వస్తే ఈరోజు చేసినటువంటి చిత్రహింసలకి ఈ పోలీసు వారితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జైలు పాలయ్యేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని, అధికారంలో ఉన్నాడు కదా అని అడ్డగోలు వ్యవహారాలన్నీ చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నటువంటి పోలీసు వారిని నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, మీరు ఇవాళ ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్నారు, కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ మాజీ మంత్రి భాషలో చెప్పాలంటే వాళ్ళ అమ్మ మొగుడు సొమ్ముని మీకు జీతంగా ఇవ్వట్లేదు. ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నటువంటి మీరు ప్రజలకు బానిసత్వం చేయాలి, ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలి, కానీ అధికార పార్టీ చెప్పింది కదా అని అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఇటువంటివన్నీ చేస్తే, చిత్రహింసలకు గురి చేస్తే రేపొద్దున జరిగేటువంటి విచారణకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది పోలీసు వ్యవస్థ కూడా ఒకసారి సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు కూడా పోలీసుల మీద, సిఐడి వారి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఉన్నారు, అది కూడా ఇవ్వాలి, కాకపోతే రేపు విచారణకు వస్తుంది. అదేవిధంగా ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, వైసీపీ వాళ్ళు చెప్పారనో, తెలుగుదేశం పార్టీ వాళ్ళనో, ప్రతిపక్షం వాళ్ళనో హింస పెడతా ఉన్నారో, అక్రమ కేసులు పెడతా ఉన్నారో, దాడులు చేస్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాకపోతే రేపైనా కోర్టుల ముందు చేతులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు మీరు శిక్షించబడతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు రారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్కో, బెంగళూరు ప్యాలెస్కో, లండన్కో పారిపోతాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కోర్టుని ఇతను ఆశ్రయిస్తే, ఇతన్ని మీరు కొట్టింది నిజమే అయితే, నిజంగా కోర్టు తీసుకునేటువంటి చర్యలకు ఎవరు బాధ్యులు అవుతారు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని గతంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు జైలు పాలైనటువంటి ఘటనలు మీరు మర్చిపోయారా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు అనేక మంది పోలీసు వారు, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, శాసనసభ్యులు కూడా అధికార మదమెక్కి కొట్టుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా చేస్తూ తమ అధికార పరిధిని మించి దుర్వినియోగం చేసి మరీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏవైతే చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక చర్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో, ఖచ్చితంగా వాటికి జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టు ముందు బాధ్యుడవుతాడు అనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ డిక్కీ కింద 32 కేసులు 12 ఛార్జ్షీట్లు ఉన్నాయి. సిబిఐ కోర్టుకి వారం వెళ్లాల్సినోడు నానా అబద్ధాలు చెబుతూ కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. కానీ ఇది ఎన్నో రోజులు సాగదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని అడ్డగోలు విషయాల్లో వాళ్ళకి సహకరించినటువంటి పోలీసులు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమంటే ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నించే హక్కు మాకు లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? మేము ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే, వీళ్ళ దుర్మార్గాలను, వీళ్ళ అరాచకాలను ఎత్తి చూపితే మా మీద కేసులు పెడతారు. కేసులు పెట్టాల్సి వస్తే ముందు శాసనసభ్యులు, మంత్రులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టండి. ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళకు ఒక హక్కు, మాకు ఒక హక్కు ఉంటుందా? ఇవాళ అధికార పార్టీలో ఉండి వాళ్ళు ప్రతిపక్షాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దూషించొచ్చా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? మీరు ఇలా మాట్లాడడం తప్పు, మేము మాట్లాడితే తట్టుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయని మేము హెచ్చరిస్తే అది తప్పు అని చెప్పి మా మీద కేసులు పెడతారా? సుమోటోగా కూడా కేసులు పెడతారా? ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్ప, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో మాకు ఉంది, రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కు అనేది
ఈ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయి వాళ్ళ దురాగతకాలను రోజు రోజుకి మితిమీరిపోతా ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చినటువంటి అధికారం అతి కొద్ది రోజుల్లో తొలగిపోబోతా ఉంది. ఆ తర్వాత ఇవాళ తప్పుడు పని చేసిన ప్రతి ఒక్కరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని నేను హెచ్చరిస్తా ఉన్నాను.